కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే నాకు మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు రావణుడు, రాజకీయం అంటే ఒక జవాబుదారీతనం, మోసం చేసి చంద్రబాబుకి గుడ్ బై చెప్పండి అన్నారు సీఎం జగన్. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూ సర్వే చేపడుతున్నామన్నారు. 17,000కు పైగా రెవెన్యూ గ్రామాల భూములు సర్వే చేస్తున్నామన్నారు. ఎక్కడైనా కూడా తన ఆస్తిని తాను అనుభవిస్తా ఉంటే ఎవరైనా కూడా వాళ్ళను హక్కుదారులు అని అంటారు. వాళ్ళ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తా ఉంటే వాళ్ళను హక్కుదారులను అంటారు. అదే పరాయి వాడి ఆస్తిని ఎవరైనా కూడా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడు అని మనమంతా కూడా అంటాం. అదే మాదిరిగా మీరంతా కూడా ఆలోచన చేస్తే ఎవరైనా కూడా తన భార్యతో సంసారం చేస్తే ఆమె కోసం యుద్ధం చేస్తే ఆ మనిషిని శ్రీరాముడు అని అంటారు. అదే పరాయి స్త్రీ మీద ఎవరైనా కన్ను వేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్ళను రావణుడు అని అంటారు. మరి తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా కూడా తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళను ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ లేదా ఒక జగనో అని అంటారు. కానీ మరి ఎవరైనా సొంత కూతుర్నిచ్చిన మామను ఆ మామ పెట్టిన పార్టీని ఆ మామ పెట్టిన ట్రస్టును చివరికి మామకు ప్రజలిచ్చిన ఆ సీఎం కుర్చీని వీటినన్నింటినీ సైతం వెన్నుపోటుతో పొడిచి కబ్జా చేస్తే వాళ్ళను ఏమంటారు? చంద్రబాబు అని అంటారు. అలాంటి వాళ్ళను రాజకీయాలు చెడిపోయాయి. ఈరోజు రాజకీయాలలో ఎలా తయారైపోయాయనంటే కేవలం రాజకీయాలలో ఒక నలుగురు తోడుగా ఉంటే చాలు, ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితులకి రాజకీయాలు తయారయ్యాయి. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరూ కూడా రాయరు, ఎవరూ కూడా చూపరు, ఎవరూ కూడా ప్రశ్నించరు అనుకునే రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. రాజకీయం అంటే ఒక జవాబుదారితనం. రాజకీయం అని అంటే ప్రజలకు ఇంటింటికి మనం మంచి చేస్తేనే, ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలోకి ఉంటారు, లేకపోతే ఆ పాలకులు అధికారం నుంచి తప్పుకుంటారు అనే మెసేజ్ పోవాలి. అందుకనే నేను వాళ్ళ మాదిరి దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నది ఎవరిని అనంటే ఆ దేవుడు దయని ప్రజలని అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో కూడా నేను ఇదే చెప్తా ఉన్నా, వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మద్దండి. టీవీలలో వీళ్ళు చూపించే అబద్ధాలు చూడొద్దండి. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా పెట్టుకోండి. ప్రతి ఇంటికి కూడా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా పెట్టుకోండి. మంచి జరిగింటే మీ అన్నకు, మీ బిడ్డకు, మీ తమ్ముడికి తోడుగా నిలబడండి, జగన్కు అండగా నిలబడండి. ఇటువంటి మోసాలకు, ఇటువంటి అబద్ధాలకు దయచేసి నమ్మద్దు అని చెప్పి మీ అందరితో కూడా మరొక్కసారి సవినయంగా తెలియజేస్తూ దేవుడి దయ